वेलकम टू पीजे न्यूज। మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు హాస్వానింగ్ డిహెచ్వి వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం మచిలీపట్నం పోర్టు ప్లానింగ్ డిజైనింగ్ చేయటకు గాను హాస్కోనింగ్ కంపెనీ వారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు। ఇందులో ముఖ్య అతిథులుగా న్యాయశాఖ మంత్రులు శ్రీ కొల్లు రవీంద్ర, ఎంపీ శ్రీ కోనకల నారాయణరావు, రెవెన్యూ ఎంఆర్ఓ, ఎండిఓ, పోలీస్, మున్సిపల్ మరియు ఉన్నత అధికారులు పాల్గొన్నారు। పేరు జేబిఎల్ నారాయణ। నేను హాస్కోనింగ్ డిహెచ్వి కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ వాటర్ అండ్ ప్లానింగ్। మా కంపెనీకి మూడో తరపు నుంచి మచిలీపట్నం మాస్టర్ ప్లాన్ చేయడానికి కాంట్రాక్ట్ మూడు వారాల క్రితం ఫైనలైజ్ అయింది। ఈరోజు ఆ కాంట్రాక్ట్ బేసిస్ మీద మాస్టర్ ప్లాన్ చేయడానికి ఫస్ట్ స్టెప్లో ప్రాజెక్ట్ ఇనిషియేషన్ మీటింగ్కి మేము మూడో వారిని రిక్వెస్ట్ చేస్తే వారి సహకారంతో అందరి స్టేక్ హోల్డర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారిని ఇన్వైట్ చేసి వారికి ప్రాజెక్ట్ గురించి ఏం చేస్తున్నాము, దాని ప్రాజెక్ట్లో ఉన్న మెథడాలజీ ఏంటి, తర్వాత ఎలా స్టెప్స్ ఉంటాయి అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వారి దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఈ మీటింగ్ ఆర్గనైజ్ అయినది। నాతో పాటు మా కంపెనీ నుంచి టీమ్ లీడర్ కేజీ భత్రా గారు, వినోబా సింగ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్, జగన్నాథన్ ఫైనాన్షియల్ స్పెషలిస్ట్, నిఖిల్ దేశ్ పాండే రీజనల్ ప్రాజెక్ట్ మేనేజర్, తర్వాత మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ వచ్చారు। ఇంకా కొంత మన కోరటం అయింది, దాన్ని కూడా దానికి వెంటనే చేస్తామని చెప్పుకొని వచ్చారు। ఇమీడియట్గా దీని మీద ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మాస్టర్ ప్లాన్ ప్రజెంటేషన్ చేసుకుని వేగవంతం ఈ పని చేయడం జరుగుతుంది। పోర్టు వర్క్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి క్యాబినెట్ కూడా రావాలని చెప్పి వచ్చడానికి అవకాశం ఉంది। వస్తే బ్యాంక్ లోన్ ద్వారా పోర్టుకి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ల్యాండ్ బుకింగ్ కానీ రైతులు కోరికలు చేసి ఇమీడియట్గా పోర్టు వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం। మరి మాస్టర్ ప్లాన్ ద్వారా రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, అలాగే మనకి ఉన్నటువంటి వాటర్ కనెక్టివిటీ కూడా చేసుకుని వాటర్ ట్రాన్స్పోర్ట్ కూడా ఒక చేయటం, అలాగే ఎయిర్ కార్గో కూడా అన్ని రకాలు కూడా ఫ్యూచర్ ప్లాన్ చేసి ఒక బెస్ట్ సిటీ కింద మచిలీపట్నంలో ఒక ఫ్యూచర్ ఉన్నటువంటి సిటీ, ఎందుకంటే ఇటు రాజధాని అమరావతికి, హైదరాబాద్కి, ఇటు దాదాపు భారతదేశంలో ప్రముఖంగా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నటువంటి పోర్టు తప్పకుండా దీనికి ఒక చక్కగా మచిలీపట్నం మొడా పరిధిలో ఉన్న భూమి అంతా కూడా పోర్టు ల్యాండ్గా, ఇండస్ట్రియల్ ల్యాండ్గా, టౌన్షిప్గా, వాటికి రోడ్డు, రైల్వే మార్గాలు, అలాగే టూరిజం అన్నీ కూడా సర్వే చేసి ఒక రిపోర్టును సమర్పించవలసినగా రాయల్ హాస్పిటానిక్ డిహెచ్వి అనే సంస్థకి మనం ఇవ్వడం జరిగింది। వారు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు, దాని గురించి ఇవాళ దానికి సంబంధించిన వారందరితో కూడా చర్చలు జరపడం జరిగింది। దీంట్లో కూడా బీసీ గారు అలాగే గౌరవ మంత్రి వర్యులు పాల్గొనడం జరిగింది, అనేక సూచనలు చేయడం జరిగింది। మచిలీపట్నం పోర్టు పరిధిలో చూస్తూనే ఉండండి।